ఎంకన్న పోరా పోరా సుబ్బన్న ఎరా ఏడుకోండ్ల మూడు సార్లు ఎద్దు చేత దాటించానా మూడు సార్లు కోడి దూడలు పుట్టే గారు ఒక కావుదూడ కూడా పట్టలేదరా నేను వేరే ఎద్దు ఉండనా ఇప్పుడే తేల్చి పారేస్తాను అరే బసమా నీకేం ద్రోహం చేశానరా నీ కెపాసిటీ గురించి అన్న తక్కువగా మాట్లాడుతున్నాడు చేసే పనిలో న్యాయం ఉండదు అన్నా నీకు మ్యాటర్ అర్థమయ్యేలా చెప్తాను ఏమనుకోబాకు ఒక్క నిమిషం వెయిట్ చేయనా అబ్బో సుందరమ్మకు ఏందయ్యా ఏడుకొండలు ఓ పాలి ట్రాక ఇదిగో వస్తున్నానండు ఏంది ఏడుకొండలు ఏదో పని అంటే పిలిచినట్టున్నావే ఏం లేదక్క ఇంతవరకు ఈ ఆవు కోడిదూడలే ఎంత ఉంది నువ్వు ఆల్రెడీ నలుగురు ఆడపిల్లలు కన్నావు ఇప్పుడు కూడా కొడుకుతా ఉన్నావు అది ఆడపిల్ల ఏంటుంది నీ సల్లం చేత బసవని కూడా కొంచెం దాటించావు అనుకో దానికి ఆడదోడ పుట్టుది పొస్తు పొస్తు దునుపలు నీకే ఇస్తా నీ దేవసేయ్యా ఏందిరా నువ్వు మాట్లాడేది నీ కంటికి సెంటర్ పాయింట్ లో కొట్టిందిరా నాయన అక్కడ పెట్టు దండలయ్యా రమ్మన్నారంట ఏమా బాగున్నావా మీ అబ్బాయా పెద్దవాడయ్యాడే అవును మీ ఆయన కనిపించడం లేదన్నా కదా అవునయ్యా నేను అతను హైదరాబాద్ లో చూశాను హైదరాబాద్ లో ఏడున్నాడయ్యా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఉన్నాడు అక్కడ నాకు తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నారు ఆయన అడ్రస్ ఇస్తాను వెళ్ళి ఆయన కలవు నీకు హెల్ప్ చేస్తారు అమ్మా భయంగా ఉంది ఏం భయం లేదు రాయ్యా అమ్మా నన్ను ఎత్తుకోమ్మా ఏమండి ఈరాజని సెర్లోపల్ల ఆయన ఇక్కడ ఎవరు లేరు పో ఈడే ఏడ ఉన్నాడని ఒకసారి చెప్తే అర్థం కాదు పోతలకి ఏమ్మా మాట్లాడావా లేదయ్యా అట్లాంటి మనిషి ఇక్కడ ఎవరు లేరు నువ్వు మాట్లాడావు కదా ఆయనేనమ్మా ఏర్రాజు అవును నా మొగుడు నేను చూడటానికి ఒక్కసారి ముసుగు తీయ్యా నిన్ను చూడాలని మనసు తప్పించిపోతుంది చూడు చూసావు కదా వెళ్ళిపో వెళ్ళిపో ఇక్కడి నుంచి నిన్న చూడారు కట్టయ్యా నేను బతికుంది వాడి దేవుడు ఇక నేనేం చేయాలి దేవుడు అయ్యో ఏమో ఇక్కడ పెద్దగా అరవకూడదు మిగతా పేషెంట్లకి ఇబ్బందిగా ఉంటది గమ్మని చూసేళ్ళు చూడయ్యా నేను బతికుండగా వీడుండి ఎందుకయ్యా అవస్థలు పడ్డావు మన ఇంటికి వెళ్దాం నేను రాను నువ్వు వెళ్ళిపో అయ్యని చూడాలని ఆశతో వచ్చాడయ్యా నీ కొడుకు అడి మొగమైనా చూడవయ్యా Ha ha ha.
నిన్ను ఈడిసిబెట్టి మేము వెళ్ళమయ్యా. గుంతు పిసిక చంపేస్తాను, పోండి. ఇదిగో ఎర్రాజు, ఎక్కడికి వచ్చిన వాళ్ళంతా పెళ్ళం బిడ్డలు ఎళ్ళగొడితే వచ్చిన వాళ్లే, మా కోసం ఇక్కడికి వచ్చేవాళ్లే లేరు. రమ్మని బతిమాలుతూ ఉంటే ఎళ్ళనంటావేంటయ్యా? ఆ అమ్మతో ఎళ్ళవయ్యా. లేదు, ఈ పరిస్థితుల్లో నేను మా ఊరు వెళ్ళలేను. ఇక్కడే ఎక్కువ రోజులు ఉంటే వీలు కాదు. ఇక్కడికి రోజు వందల మంది పేషెంట్లు వస్తూ ఉంటారు. మేము వాళ్ళందరికీ ఆశ్రయం ఇవ్వాలి. నా మాట విని మీ ఆవిడతో వెళ్ళు, లేదంటే నిన్ను అనాథాశ్రమంలో చేర్పిస్తాను. డాక్టర్ గారు, ఈ కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాను, దయచేసి నాతో పంపించండి అయ్యా. సరేనమ్మా, పంపిస్తాను. సంతోషం అయ్యా. ఎవరు? రావులమ్మా. పక్కన ఉన్నదెవరు? మా ఆయన. అందరూ రండి రండి, ఎద్దురాజు ఊళ్ళోకి వచ్చాడు, రండి రండి. ఏంటి, ఎద్దురాజు వచ్చాడా? ఆయన్ని ఊళ్ళోకి రానివ్వకూడదు, రండి. అందరూ రండి, రండియ్యా, రండి. ఈయనకి ఒళ్ళు బాగా సరిపోయిందయ్యా. ఏడుకోండ్లో, వెనకరారా, ఆ డ్రాగు నీకు అంటుకుంటదే. మాట్లాడు బాగండయ్యా, ఈ జబ్బు అంటుంది, అదేం కాదు. అది సరిలేమమ్మా, ఇప్పుడు ఆయన తీసుకుని వచ్చి ఊళ్ళో ఎక్కడ ఉందామని? మా ఇంట్లోనే ఉందామని. అది మాత్రం కుదరదు రావులమ్మా, మీ ఆయన తీసుకుని ఎక్కడికైనా పో, ఊళ్ళో మాత్రం ఉండడానికి వీల్లేదు. ఆ మాట అంటారు మీరెవరయ్యా? కోర్టే ఈడుండొచ్చని చెప్పింది, మీకేం నష్టం? ఇగో రావులమ్మా, ఎవరేం చెప్పినా సరే మిమ్మల్ని మాత్రం ఊళ్ళోకి రానియ్యం. ఎందుకు రానీరయ్యా? మా వాడు ఏడు పుట్టకపోయినా మా ఆయన ఏడే పుట్టాడు, మాకేడుండే హక్కు ఉంది. నేను వచ్చింది ఈ ఊరు కొడాలిగానే కదా, నా ఊళ్ళో నన్ను ఉండొద్దంటున్నారు, ఇదే ఊరు న్యాయమయ్యా? ఇది వజ్ర లాంటి బాడీ, నాకేమీ కాదు. అయ్యో అయ్యో, ఎట్టా ఉండే నా బిడ్డ, ఎట్టా అయిపోయింది. రాతో మనింటికి మనం పోదాం, ఎవరేం చేస్తారో చూద్దాం. ఇదిగో రావణమ్మా, మీరు ఏడా ఉండాలని నిర్ణయించుకుంటే ఊరు అవతల పాడుబడ్డ గుడిసి ఉంది, పోయి అందులో ఉండండి. దయచేసేయాలన్నమ్మా. ఇక్కడ ఉండదు రావులమ్మా, నా వెళ్ళిపోదాం. సరే పదయ్యా. దేవుడున్నాడురా, దేవుడున్నాడు, దేవుడున్నాడురా, దేవుడున్నాడు. సావిత్రి సానికొంప ఈ ఊర్లో ఉండబట్టే ఇట్లాంటి రోగాలన్నీ వస్తున్నాయండి. ముందు వాళ్ళని ఈ ఊళ్ళ నుంచి ఎల్లగొట్టాలా? వాళ్ళని ఎల్లగొట్టం కాదురా, ఇంట్లో పెట్టి తగల పెట్టారు. చంపేయాలని ఊళ్ళో అందరూ వస్తున్నారు, పారిపోండి. ఎన్నాళ్ళు మా రక్త మాంసాలతో ఆడుకున్నారు, ఇవాళ మీ రక్తంతో ముగ్గులేస్తాను, రండి రా. మీ వల్ల మేము నాశనం అయ్యామే. మీరందరూ మా దగ్గరికి రాకపోతే మేమెందుకు ఈ పనులు చేస్తాం? ముందు మీరు మారుతామని రా, మీ ఊరు వదిలి వెళ్ళిపోతాం. చేసిందంతా చేసి పది వ్రతలా మాట్లాడుతూ చూడనే. ఒరే ఏడుకోండ్లు, ఆ అమ్మాయి చెప్పేది నిజమే కదరా, ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని అడ్డమైన కొంపల చుట్టూ తిరుగుతుంటే రోగాలు రాక ఏమవుద్దిరా? రండియ్య పోదాం. ఈ ఏడు కొండల గారు కూడా ఆడుతూ కలిసి తిరిగినోడే కదా, కొంప తీసి ఈడికి ఆ రోగం ఉందేమో. ఓ, నేను నికర్సైన మనిషి రాయ్యా, కావాలంటే ఆ సావిత్రిని అడుగు. ఏందిరా, మేము సావిత్రిని అడిగి అయ్యా? రామావయ్య, ఏం బాబాయ్, పిల్లలెట్టా ఉన్నారు? ఉండర్లే. ఏం తేనే ఉన్నారు, లోపలికి రండి. పర్వాలేదు రే పాప చెట్టు. అమ్మా, పిల్లల్ని తీసుకుని బయలుదేరు, మన ఊరు వెళ్ళిపోదాం. ఈ పరిస్థితిలో మేము ఆడికి వస్తే ఆ ఊళ్ళో వాళ్ళు నానా రకాలుగా అనుకుంటారు. ఎర్రాజు వాళ్ళ అమ్మ చూసుకుంటుందిలే, నువ్వు నీ పిల్లోడు నాతో పాటు రండి. నువ్వు వెళ్ళిపో మావయ్య. వాడితో పాటుంటే ఆ రోగం నీకు కూడా వచ్చుద్దమ్మా. అట్ట మాట్లాడద్దు. నిన్ను నీ బిడ్డని కళ్ళల్లో పెట్టుకో చూసుకుంటాను. నిన్ను చెల్తావా లేదా? నీ బిడ్డకి ఇట్టి పరిస్థితి వస్తే వదిలిపెట్టి వెళ్ళిపోతావా? మళ్ళీ ఇంకోసారి ఇట్టు మాట్లాడమంటే నిన్ను నా గడప కూడా తగ్గనివ్వను. నీకు దండం పెడతా, ఇళ్ళు వెళ్ళిపో.
ఏంటి పిచ్చి పని, నీ మామయ్య నిన్ను వెతుక్కుంటూ వస్తే ఆయనతో ఎందుకు వెళ్ళనన్నావు? నాకు నువ్వు కావాలయ్యా. ఓ నాయనో, నన్ను సాపం మాత్రమే, నన్ను సాపం మాత్రమే.